డ్రెస్సెస్ అందంగా కనిపించడం కోసం క్యాన్కాన్ యూస్ చేస్తూ ఉంటాం. దాని కోసం నేను ప్రీవియస్ గా క్యాన్కాన్ స్కర్ట్స్ ని ఎలా స్టిచ్ చేయాలో ట్యూటోరియల్స్ చూపించాను. అందులో ఒకటి వచ్చేసి ఇలా ప్లీటెడ్ మోడల్ అండి. ఇదైతే ప్లీటెడ్ మోడల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి అంబ్రిల్లా మోడల్ అండి. ఇలా అంబ్రిల్లా మోడల్ వస్తుంది. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకు ముందుకు. అయితే ఇంకా ఎక్కువ హెవీగా అనిపించడం కోసం హూక్స్ కట్టకుండా స్టిచ్ చేసి చూపించాను. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ కాబట్టి ఈ క్యాన్కాన్ లోనే ఇంకొక మోడల్ ని స్టిచ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇలా టూ లేయర్స్ ఉంటుందండి. ప్లీటెడ్ మోడల్ లోనే ఇలా టూ లేయర్స్ వస్తుంది. ఇలా హెవీగా కనిపించడం కోసం ఇంకొక మోడల్ ని స్టిచ్చింగ్ చేసి చూపించబోతున్నాను. అదేంటి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కాటన్ లైనింగ్ 3.5 మీటర్స్ తీసుకొని ఇలా టూ లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ 37 ఇంచెస్ ఉండేలాగా 3 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీటర్స్ ని యూజ్ చేస్తున్నాను. మిగిలిన 1/2 మీటర్లో వేస్ట్ బెల్ట్ కట్ చేసుకోవాలి. వేస్ట్ సైజ్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ సైజ్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. ఇక్కడ మొత్తము 3 లేయర్స్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అంటే టోటల్గా 6 లేయర్స్ ఉంది. 2 సైడ్స్ మనకి 12 లేయర్స్ వస్తాయి కాబట్టి 40 ఇంచెస్ వేస్ట్ సైజ్లో 12 సైజ్ని తీసుకోవాలి. అంటే 40/12 తీసుకుంటే 3.25 వస్తుంది. కానీ ఇక్కడ మనము స్టిచ్చెస్ వేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. 4.25 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పై ఇలా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల రెండు వైపులా సమానంగా ఉండదు. అందుకే ఒకసారి చెక్ చేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ కోసం క్లాత్ని ఇలా 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ 5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 2 లేయర్స్కి 21 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. 2 లేయర్స్ కలిపి 42 ఇంచెస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఎడ్జెస్లో ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. సైడ్ పార్ట్లో హుక్ బెల్ట్ కోసం ఇలా 3 ఇంచెస్ విడ్త్, అలాగే 6 ఇంచెస్ లెంత్లో క్లాత్ని తీసుకోవాలి. ఈ క్యాన్కాన్ స్కర్ట్ స్టిచ్ చేయడం కోసం హాట్గా ఉన్న క్యాన్కాన్ని యూస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ లేయర్ వచ్చేసి 5 మీటర్స్, అలాగే సెకండ్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్ని తీసుకోవాలి. అంటే టోటల్గా 9 మీటర్స్ క్లాత్ పడుతుంది. సెకండ్ లేయర్ని మిడిల్ పార్ట్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కాటన్ లైనింగ్ని పెటికోట్ మోడల్లో కట్ చేసుకున్నాం కదా, ఒక్కో లేయర్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకదానికొకటి అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ ముక్కల్ని తీసుకుంటున్నాం కాబట్టి క్లాత్ని లాగకుండా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి, లేకపోతే క్లాత్ అనేది ఒకటి ఎక్కువగా తక్కువగా వస్తాయి. ఇలా అన్ని జాయిన్ చేసుకున్న తర్వాత హుక్ బెల్ట్ కోసం సైడ్ పార్ట్లో 6 ఇంచెస్ని ఇలా వదులుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న హుక్ బెల్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ రైట్ సైడ్లోకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు క్లాత్ రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒకదానిపై ఒకటి వచ్చేలాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేస్ట్ బెల్ట్ని రెండు వైపులా ఎడ్జెస్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్కర్ట్కి వేస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. వేస్ట్ బెల్ట్ని క్లాత్ రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, వేస్ట్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న హోల్లోకి ఇలాంటి బొందుని ఎక్కించుకుంటే అడ్జస్ట్మెంట్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్లో ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత క్యానిక్యాన్ని కట్ చేసుకున్న వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. లేదంటే క్లాత్ ఇలా వచ్చి డ్రెస్ని లాగేస్తుంది. ఆ తర్వాత వేస్ట్ పార్ట్ నుంచి 8 ఇంచెస్ లెంత్లో చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన లెంత్ ఎక్కువగా ఉన్న క్యానిక్యాన్ని తీసుకొని ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ లేయర్ వచ్చేసి 5 మీటర్స్ క్లాత్ తీసుకుంటున్నాము. ఇలా చుట్టూ అన్ని ప్లీట్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయరు పైకి ఇలా వస్తుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ని కింది భాగంలో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ని కరెక్ట్గా చూసుకుంటూ చుట్టూ ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ప్లీట్స్ పెట్టుకుంటే స్కర్ట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ప్లీటెడ్ మోడల్లోనే డబుల్ లేయర్ని ఎలా స్టిచ్ చేయాలో క్లియర్ గా చూపించాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుందండి. ప్రీవియస్ గా చూపించిన స్కర్ట్ కి అయితే కింద వచ్చేసి 10 మీటర్ ఫ్లేర్ వస్తుంది కదా, దీనికి వచ్చేసి డబుల్ వస్తుందండి. అంటే కింద ఒక లేయర్ కి మాత్రం సేమ్ అదే విధంగా ఇలా 8 లేయర్స్ ఫ్లేర్ వస్తుంది.
ఈ ప్లీట్స్ వచ్చేసి 8 లేయర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 5 మీటర్స్ ఫ్లేర్ ఉంటుందండి. అంటే పై నుంచి కింది వరకు ఇలా వస్తుంది చూడండి. ఇలా డబుల్ లేయర్ ఉంటుంది కాబట్టి మనం హెవీ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా ఇది కొంచెం ఇలా అణిగినట్టు కాకుండా లేసినట్టుగా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది చూడండి. చుట్టూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనం స్కర్ట్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఫ్లేర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి క్యానికాన్ అనే అవసరం ఉండదు. అందుకే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఈ క్యానికాన్ స్కర్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను క్లియర్ గా చూపించాను. ఒకవేళ మీరు స్టిచ్ చేసుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే ఆర్డర్ మీద కూడా మేము చేసిస్తామండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ లో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. Life in a world that keeps changing. Think that it's progress you're making. Copy and paste pretty faces all the time. Pictures so perfect we play through. Only 'cause you set up the angle. Web that you weave got us tangled. Caught in what's before our eyes. Show.